హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అకాల మరణం చెందారు. రైసీతో పాటు ఆ విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ బోద్లాహియన్, ఇతర ఉన్నతాధికారులు సైతం మృతి చెందారు. అజర్బైజాన్ ఇరాన్ సరిహద్దుల్లోని జోల్ఫా పట్టణం దగ్గర ఉన్న పర్వత ప్రాంతంలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో హెలికాప్టర్ను గుర్తించిన ఇరాన్ బలగాలు ఈ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేవని ప్రకటించాయి. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం అతి కష్టం మీద హెలికాప్టర్ కూలిన ప్రాంతానికి చేరుకున్న సహాయ బృందాలు హెలికాప్టర్ పూర్తిగా కాలి ధ్వంసమైనట్లు ప్రకటించాయి. క్రాష్ సైట్లో పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని ఇరాన్ రెడ్ క్రెసెంట్ చీఫ్ ఫిర్ హుసేన్ కోలివన్ ప్రకటించారు. అంతకుముందు టర్కీకి చెందిన డ్రోన్లు హెలికాప్టర్ కూలిన ప్రాంతానికి చేరుకున్నాయి. డ్రోన్ విజువల్స్ ద్వారా ఇరాన్ బలగాలకు సాయం అందించాయి. ఆదివారం అజర్బైజాన్ సరిహద్దుల్లో ఇరు దేశాలు సంయుక్తంగా నిర్మించిన రెండు డ్యాంలను ఆ దేశ అధ్యక్షుడు ఇల్హన్ ఆలియేవ్ను కలిసి రైసీ ప్రారంభించారు. మూడు హెలికాప్టర్ల కాన్వాయ్తో తిరిగి ప్రారంభమైన ఆయన కాన్వాయ్లో కాసేపటికే ఇబ్బంది తలెత్తింది. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయాణం మొదలైన అరగంట తర్వాత రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. అయితే మిగతా రెండు మాత్రం సురక్షితంగా గమ్యానికి చేరుకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే హెలికాప్టర్ కూలిన స్థలాన్ని గుర్తించేందుకు ఇరాన్ బలగాలు తీవ్రంగా యత్నించాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. అయినప్పటికీ విశ్వ యత్నాలు చేసి చివరకు ప్రమాద స్థలికి చేరుకున్నాయి. మరోవైపు రైసీ క్షేమంగా తిరిగి రావాలని ఇరాన్ ప్రజలు చేసిన ప్రార్థనలు ఫలించలేదు.